Hi friends, welcome to Rani Queen channel. ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతుంది కలర్ఫుల్గా టేస్టీగా ఈజీగా కోకోనట్ బర్ఫీ ఎలా చేసుకోవాలని. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ఇది ఎలా చేయాలో చూద్దామా. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. ఒక కడాయి పెట్టుకొని అలా పైన కురుచిన కొబ్బరి స్లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ కానీ ఫ్రై అవుతుంది, మంచిగా స్మెల్ వస్తుంది. అంటే ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కండెన్స్ మిల్క్ వేయాలి. నేను ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో చేసి చూపించిన ఎట్లా చేయాలి కండెన్స్ మిల్క్ అని. ఇప్పుడు కండెన్స్ మిల్క్ వేస్తున్నాను నేను. మంచిగా ఇట్లా కలుపుకోవాలి. చూడండి మెల్లగా దగ్గరకు వచ్చేస్తుంది మొత్తము. కొంచెం దగ్గరకు అయ్యే వరకు మంచిగా కలుపుకోవాలి. చూడండి మంచిగా దగ్గరకు అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మంచిగా కలుపుకొని ఇప్పుడు బర్ఫీ చేసేసుకోవడమే రెడీ అయిపోయింది. టూ పార్ట్స్కి డివైడ్ చేసిన నేను ఇక్కడ ఒక దాంట్లో కొంచెం గ్రీన్ కలర్, ఇంకో దాంట్లో కొంచెం రెడ్ కలర్ వేస్తున్నా. ఒక్క డాట్ కలర్ వేసి కొంచెం ఇట్లా మిల్క్ పోసుకున్నామంటే కలర్ వచ్చేస్తుంది, లేకుంటే ఎంత కలర్ వేసినా సరిపోదు. అందుకే నేను కొంచెం మిల్క్ పోసి కలుపుకున్నా. చూడండి మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఇది రెడ్ కలుపుదాము. చూడండి పాట్ పాలు పోయంగానే మనం మంచిగా కలుపుకోవచ్చు. చూడండి సరిపోతుంది, అందుకనే పాలు పోసుకున్నామంటే కొంచెం సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాల్స్ లాగా చేసుకోవాలి. చూడండి ఇట్లా చేసుకొని ఈ బాల్ని దీంట్లో పెట్టి ఇట్లా బాల్స్ లాగా చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. కోకోనట్ బర్ఫీ రెడీ. ఎప్పుడైనా ఫెస్టివల్ టైమ్స్లో ఏదైనా స్వీట్ చేసుకోవాలంటే ఇట్లా కలర్ఫుల్గా టేస్టీగా కోకోనట్ బర్ఫీ ట్రై చేయొచ్చు. జస్ట్ ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. సో డెఫినెట్లీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.